హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ఈ కాయిన్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ కంట్రీ అండి. ఇవి వచ్చేసి మనం ఒక సీరియల్గా తీసుకున్నాం అంటే ఫస్ట్ $1, $2, 50 సెంట్స్, 20 సెంట్స్, 10 సెంట్స్ అలాగా. ఓకే, మనం ఒక్కొక్క కాయిన్ని ఇప్పుడు సపరేట్గా చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం చూస్తున్న కాయిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ 10 సెంట్స్ కాయిన్ అండి. దీనికి మనం చూస్తున్నాం కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎలిజబెత్ క్వీన్ సెకండ్ ఎంపరర్ ఉంటారండి ఫోటో, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డిజైన్ ఒకటి ఇచ్చారండి. 10 అని ఇక్కడ కౌంట్ చేసేసి ఒక స్మాల్ డిజైన్ ఇచ్చారు, బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ మనం చూడబోతున్న కాయిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ 20 సెంట్స్ కాయిన్ అండి. ఫ్రెండ్స్, దీని మీద కూడా ఫ్రంట్ సైడ్ మనకు వచ్చేసి ఎలిజబెత్ క్వీన్ సెకండ్ గారి ఫోటో ఉంటుందండి. ఈ కాయిన్ వచ్చేసి మనకి 2006లో ప్రింట్ చేశారు. ఈ కాయిన్ బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక డిజైన్ ఉంటుంది, ఏదో వాటర్ మూవ్ అవుతున్నట్లుగా గమనించండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూస్తున్న కాయిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ 50 సెంట్స్ కాయిన్ అండి. ఈ కాయిన్ గమనిస్తున్నాం కదా, ఈ కాయిన్ మీద కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎలిజబెత్ క్వీన్ 2 గారి పిక్చర్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం జార్జ్ బ్యాస్ గారు ఉంటారు. అండ్ నెక్స్ట్ ఉండేసి మాథ్యూ ఫ్లిండర్స్ ఇక్కడ. ఇది వచ్చేసి ఒక 50 సెంట్స్ కాయిన్ అండి. ఈ కాయిన్ వచ్చేసి మనకి 1998లో ప్రింట్ చేశారండి. ఓకే, ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూస్తున్న కాయిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ $1 కాయిన్ అండి. ఈ కాయిన్ వచ్చేసి మనకి ఇండియన్ వాల్యూలో చూసుకుంటే 51.87 రూపీస్ ఉంటుందండి, అంటే అప్రాక్సిమేట్లీ 52 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 2011లో ప్రింట్ చేశారు. ఈ కాయిన్ ఫ్రంట్ సైడ్ మనం చూస్తున్నాం కదా, ఎలిజబెత్ క్వీన్ 2 గారి పిక్చర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 5 కంగారూస్ నుండి $1 అని ప్రింటింగ్ ఉండటం మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూస్తున్న కాయిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ $2 కాయిన్ అండి. దీని మీద కూడా ఫ్రంట్ సైడ్ ఎలిజబెత్ క్వీన్ 2 గారి పిక్చర్ ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి 1988లో ప్రింట్ చేశారు. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ $2 అని రాసుండి పక్కన ఒక మేల్ అబోరిజినల్ ఎల్డర్ అండి, అంటే ఇది ఒరిజినల్ కాదు, ఎవరు ఈ వ్యక్తి అనేది ఒక క్రియేషన్ అన్నమాట. దీని యొక్క సైడ్ వ్యూ మనం చూసినట్లయితే ఇక్కడ డిజైన్స్ని మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఆస్ట్రేలియన్ కాయిన్ మీద మనం క్వీన్ ఎలిజబెత్ గారిని ఫోటోని గమనించవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా మా ఈ వీడియోని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే దీని ద్వారా మీకు మా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్స్ వస్తాయి, మా వీడియోని ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా క్యాచ్ అప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.